హాయ్ ఎవరీవన్, వెల్కమ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసాను ఇంకొక గెట్ రెడీ వీడియోతో. సో ఈ రోజు చూపించబోయే వీడియోలో వచ్చేసరికి నేను చూపించబోయే అవుట్ఫిట్ ఎస్పెషలీ లైక్ బర్త్డేస్కి లేదంటే ఏదైనా పార్టీ వేర్కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నేను చూపించే ముందు వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ నౌ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అవుట్ఫిట్ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అండి. ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్లో వస్తుంది అనమాట, ఎగ్జాక్ట్లీ లైక్ మెజంతా షేడ్లో అయితే ఉంటుంది. సో ఇందులో ఇంకా టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వన్ వచ్చేసరికి ఈ పింక్ షేడ్, ఇంకొకటి వచ్చేసరికి లైట్ బేబీ పింక్ అండ్ అలాగే మస్టర్డ్ ఎల్లో అయితే ఉంది. సో ఈ మూడు కలర్స్ అయితే మనకి ఈ మోడల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మిస్ చేజ్ అనే బ్రాండ్లో అయితే నేను తీసుకున్నాను. ఇది నా బర్త్డే అవుట్ఫిట్గా అయితే నేను తీసుకున్నాను. సో మీకు లాంగ్ టైంలో క్యారీ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. అండ్ వేసుకుని వచ్చిన తర్వాత పర్ఫెక్ట్లీ దీని లుక్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను. డ్రెస్ లుక్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఫుల్ లెంత్ జిప్ అయితే వస్తుంది, బాటమ్ నుండి పై వరకు అయితే వస్తుంది. అండ్ నెక్ దగ్గర ఇలా టైలాగా మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ హుక్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇది కొంచెం స్లీవ్లెస్ అనే చెప్పాలి. బాటమ్ నుండి స్లీవ్స్ అయితే కవర్ అవ్వవు, బట్ ఓన్లీ షోల్డర్ దగ్గర ఇక్కడ వరకు కవర్ అవుతుంది. సో ఫస్ట్ నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు, కానీ వేసుకున్న తర్వాత అలా అయితే అనిపించలేదు. అండ్ మనకి ఇక్కడ లేయర్స్ అయితే మాత్రం మల్టిపుల్ లేయర్స్ అయితే కట్ అవుతాయి అనమాట. సో దానివల్ల లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది, బాటమ్ లైనింగ్ కానీ అన్ని పర్ఫెక్ట్ ఉంది. సో డ్రెస్ ఒకటే ఈ రోజు వీడియోకి హైలైట్ అని చెప్పాలి. వీటి యొక్క అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు నా హెయిర్ని అన్ని సెట్ చేసుకుని మేకప్ సింపుల్గా వేసుకుని చూపిస్తాను. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే ముందు సీరం అయితే అప్లై చేస్తున్నాను. లాస్ట్ టైం షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు ఏ సీరం యూస్ చేస్తున్నారని. నేను ట్రెస్మినిండ్ అయితే యూస్ చేస్తున్నాను. జస్ట్ ఒక టూ పంప్స్ అయితే తీసుకుని ఈవెన్గా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటే, సో ఎప్పుడైనా మనం స్ట్రైట్నింగ్ కర్లింగ్ ఇలా చేసుకుంటున్నప్పుడు హెయిర్కి అంత డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేస్కి ఫౌండేషన్ కింద అయితే యూస్ చేస్తున్నాను ఆక్వలస్కన్ అండి స్ట్రోక్ క్రీమ్, అండ్ అలాగే ఫేసెస్ కెనడా నుండి ఫౌండేషన్ అండి. సో ఈ రెండు మిక్స్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పార్టీ లుక్ లాగా ఫేస్ అయితే షైనీగా అయితే వస్తుంది. సో ఈ రెండు తక్కువ క్వాంటిటీలో తీసుకుని మిక్స్ చేసి పైన బేస్గా అయితే అప్లై చేస్తాను. ఇంకా ఐస్ని హైలైట్ చేయడానికి నేనైతే కాజల్, ఐలైనర్ అండ్ మస్కారా ఈ మూడు అయితే యూస్ చేస్తున్నాను. సో ఎక్కువ కాజల్ పెట్టుకోకుండా సింపుల్గా అయితే పెట్టుకుంటున్నాను. ఓన్లీ అప్పర్ వాటర్ లైన్కి అయితే కాజల్ పెడతాను. లిప్స్టిక్ కూడా సేమ్ షేడ్ అయితే అప్లై చేస్తున్నాను, స్విస్ బ్యూటీ నుండి. ఇది పింక్ మౌ. సో ఈ షేడ్ వచ్చేసరికి నా అవుట్ఫిట్కి దగ్గరగానే ఉంటుంది. సో ఇదైతే అప్లై చేస్తున్నాను. ఇది లాంగ్ స్టే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం కేకీ అయితే అయిపోతూ ఉంటుంది. ఇయరింగ్స్ కూడా షైనింగ్ దివానండి అయితే పే చేస్తున్నాను. హూప్ ఇయరింగ్స్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి ఫుల్ కాంబో, పైన స్టడ్స్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఈ లాస్ట్లో ఉన్న హూప్స్ అయితే సూట్ అవుతాయి. సో ఇవి అయితే పెడతాను. సో దీనికి వచ్చేసరికి సింపుల్గా ఒక బ్రెస్లెట్ అయితే పే చేస్తున్నాను, గోల్డ్ షేడెడ్ కాబట్టి మొత్తం గోల్డ్ అనేది పేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ యాజ్ వెల్ దీంతోపాటు ఒక క్లచ్ అయితే క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఈ క్లచ్కి ఏంటంటే ఇలా హ్యాండ్తో అయినా క్యారీ చేయొచ్చు, లేదు ఒక స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకుందామంటే లోపల మనకి చైన్ కూడా వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో పర్ఫెక్ట్లీ ఒక పార్టీ వేర్ లుక్ లాగా ఇలా అయితే మనం పేర్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్కి పర్ఫెక్ట్ అంటే హీల్స్ బాగుంటాయి, బట్ రైట్ నౌ నేను హీల్స్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి సో లుక్ అయితే ఇలా ఎండ్ అప్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు.